నమస్కారం. ఈరోజు టీవీ డిబేట్లో వివిధ పత్రికలు వచ్చినటువంటి విషయాల మీద ఏపీటీఎస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇక గోదావరి వాటర్ను శ్రీశైలం డ్యాంను ఎత్తిపోసి వాడుకోవాలని, రెండు రాష్ట్రాలు సస్యశ్యామలం కావాలని ఇవి చేయడం, ఈ యొక్క కృష్ణా రివర్ బోర్డు, అదేవిధంగా గోదావరి సంబంధించింది అఫెక్స్ కమిటీ నిన్న మీటింగ్ జరిగింది. దాంట్లో లేవనెత్తిన అంశాలు ఏంటంటే, ఒకరి మీద ఒకరు పర్మిషన్స్ లేవు, అదేవిధంగా చెప్పడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో రీఆర్గనైజేషన్ చట్టంలో ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ విభజన అయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి అంశాలను పూర్తిగా అందులో కొన్ని ఇంక్లూడ్ చేశారు, కొన్ని ఇంక్లూడ్ చేయలేదు. కాబట్టి సాంకేతికంగా 600 మీటర్లు ఎత్తిపోతే సామర్థ్యాన్ని చేసుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో. ఇక్కడ డిపిఆర్ను ఇవ్వాల్సిందిగా కోరితే ఇప్పటివరకు ఎవరు కూడా కృష్ణా బోర్డుకు, సిడబ్ల్యూఎస్ అపెక్స్ కౌన్సిల్ కూడా సమర్పించలేదని, కాబట్టి సమర్పించమని చెప్పారు. వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగి తర్వాత మేము సబ్మిట్ చేస్తామని చెప్పారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు మనం నీటికి సాగునీరు కానీ త్రాగునీరు కానీ మనం మాట్లాడుకున్నట్లయితే, కాంగ్రెస్ వారు పూర్తిగా 203 జీవో గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధాన్ని ప్రకటించారు. ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఆ ప్రాజెక్టులలో అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ప్రభుత్వం మీద బాగా ఫైట్ చేయడానికి వాళ్ళు సన్నాహాలు చేసుకున్నారు. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ గారు చేస్తున్నారో, ఏదైతే గోదావరి నది మీద నుంచి ప్రాజెక్టులు, ఈ కొండ పోచమ్మ, దాదాపుగా చాలామంది చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, ఇంతవరకు చాలా మటుకు డిపిఆర్లు లేవని, డిపిఆర్లు ఉన్నట్లయితే మనకు ఇబ్బంది ఉండదు అనేది చర్చల సారాంశం. ఇక మనకు ఈ కాంట్రాక్ట్లు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు వస్తున్నాయి, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు అని అంటే, రాజకీయ కోణంలో చూసినప్పుడు దాంట్లో చాలా రకాల ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రఘునందన్ రావు గారు, ఇంకా రకరకాలుగా వాళ్ళు చెప్పే అంశాలలో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘంకు, అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఇవన్నీ కూడా ఇవ్వాలని కోరడం జరిగింది. ఏ ప్రాజెక్టులకు ఏమేమి అనుమతులు ఉన్నాయి అవన్నీ ఇవ్వాలని చెప్తూ ఉంది. ఇక డిపిఆర్ను ఖచ్చితంగా సబ్మిట్ చేయాలని చెప్తూ ఉంది. ఇక మా నీళ్లను పాత పద్ధతిలో 34.66 నిష్పత్తిలోనే పంచుకోవాలని చెప్తుంది. టిఎస్ పాలమూరు, డిండి, తమ్మిళ ఇవన్నీ కూడా అనుమతులు లేవు, డిపిఆర్ కూడా సబ్మిట్ చేయలేదు, ఎత్తును పెంచుకోవడము, సామర్థ్యాన్ని పెంచుకోవడం చేసేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా అదే రీతిలో వారి మీద కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఇవి లేవు అవి లేవు అని చెప్పుకోవడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వము ఉమాభారతి గారు నీటిపారుదల ఉన్నప్పుడు చేసినటువంటి పంచాయతీలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. ఇక సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా అప్పుడు ఉప్పు నిప్పులాగా ఇద్దరున్నారు కాబట్టి మిత్రుడు అన్నట్టు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డిని దగ్గర తీసి ఆయన కావాల్సినటువంటి ప్రయోజనాలన్నీ, సలహాలు, సూచనలు అన్నీ అడ్వైజ్ చేశాడని, దాని ప్రతిఫలంగానే వీళ్ళిద్దరూ ఆస్తులను దాదాపు 40,000 కోట్ల ఆస్తులను హైదరాబాద్లో దారవర్తం చేశారని, ఇంకా రామకృష్ణ గారు చెప్పుకుంటూ దాదాపుగా జనాభా దామాసి ప్రకారం వస్తే 100 కోట్ల పైనే ఉంటుంది, అదంతా కూడా ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఫ్రీగా దాన ధర్మం చేసినట్లు
లేదా ఫ్రీగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పుకుంటూ ఉన్నారు. ఇక 6 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాల్లో కృష్ణా బోర్డు కర్నూలుకు వెళ్ళాలని, ఇక్కడ దాదాపుగా ఏపీకి తరలించాలని రీఆర్గనైజ్ చట్టంలోనే ఉంది అనేది. ఇక ముఖ్యంగా హక్కుల కోసం పోరాడుచున్నామని చెప్తున్నారు, కానీ హక్కులు కాదు, వారి యొక్క రాజకీయ కోణం నుంచి వెళ్ళడానికి రాజకీయ కోణంలోనే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు తప్ప వేరే విధంగా కాదని మనకు అర్థమవుతా ఉంది. ఇక మనకు ముఖ్యంగా సామర్థ్యాన్ని పెంచుకోవడం, పర్యావరణ అనుమతులు తీసుకోవడం, అదేవిధంగా డిపిఆర్ను సబ్మిట్ చేయడం, ఇవన్నీ పూర్తి స్థాయిలో శాంక్షన్స్ అయిన తర్వాతనే ప్రాజెక్టులు మొదలు పెట్టాలి. అలా కాకుండా మనకు ఎవరి పర్మిషన్స్ లేకుండానే దాదాపుగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అది జరగడం వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఆస్తులు, ఇది వీళ్ళు చెప్పేటువంటి విషయాలు నిజమైతే ఏపీ ప్రభుత్వానికి నష్టమే అని చెప్పచ్చు. ఎందుకంటే రియల్గా కూడా ఆస్తులు చాలా ఉన్నాయి, దాంట్లో దమాష్ ప్రకారం రావాలా, రీఆర్గనైజేషన్ చట్టంలోనే ఉన్నాయి, అయినా కూడా దాని గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. సిబిఎన్ ఉన్నప్పుడు ఇద్దరికి పడక రాజకీయ లబ్ధి కోసము కేసీఆర్ గారు ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులతోటి జిహెచ్ఎంసీలో ఎలక్షన్స్లో వాడుకోవాలని, లాస్ట్ ఎప్పుడైతే కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నదో, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి శత్రువు కాబట్టి జైలుకు పంపించారు కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి శ్రేణులందరికీ కూడా కేసీఆర్కు సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. టీడీపీ కాంగ్రెస్ ఆ విధంగా వాళ్ళు లాస్ట్ ఎలక్షన్లో దెబ్బతిన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి, హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీకి ఓట్లు వేయలేదు. ఆ విధంగా టీఆర్ఎస్ వేయడంతో అది గెలవడం జరిగింది. టీఆర్ఎస్ సిటీలో ఇక ముఖ్యంగా మనం ఆలోచన చేసుకుంటే ఇదే తత్వంలో మనకు కర్ణాటకలో కూడా అదే జరిగింది. కొంత వైఎస్ఆర్సీపీకి కర్ణాటకలో కూడా కొద్ది ఓట్ల శాతం ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనుల మీదనే ఈయనకు పేరు వచ్చింది తప్ప ఇతని సొంత పనుల వల్ల కాదు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయాలంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలన్నీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లయితే మంచి అభివృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనకు ఈ కాంగ్రెస్ వారు దీక్షలు యాత్రలు చేస్తున్నారు, వీళ్ళు కూడా ఒక గేమ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ చేయండి, వాళ్ళు పట్టణ ఘోష పెడితే పట్టణ ప్రగతి అని పేరు పెడితే వీళ్ళు పట్టణ ఘోష అని చెప్పేసి జరుగుతున్నాయి. రాత్రికి రాత్రి రోడ్లు వేయడం, వారికి కావాల్సినటువంటి వారు ఎవరికి టికెట్ ఇవ్వాలి ఏంటి అనేది ఆల్రెడీ వాళ్ళు 1వ తారీఖు నుంచే వాళ్ళు కౌన్సిలర్లతోటి, అదేవిధంగా వార్డు మెంబర్లతోటి, ప్రముఖులతోటి, టీఆర్ఎస్ నాయకులతోటి మాట్లాడుతూనే ఉన్నారు. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్లో జిహెచ్ఎంసీలో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ భావిస్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా పావులు కదుపుతుంది, బీజేపీ కూడా గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక బీజేపీలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిని పెట్టడం, అదేవిధంగా గ్రేటర్కు రామచంద్రరావు అనేటువంటి వ్యక్తి కాకుండా వేరే వాళ్ళని మంచి డైనమిక్ లీడర్ను ఎంగును పెట్టాలనేది ఆలోచనతో సిటీ అధ్యక్షునిగా మనకు స్టేట్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు బాగానే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అరవింద్ కుమార్ గారు కూడా చేస్తుంది. ఇటీవలనే ఆయనకు మంత్రి పదవి రావడానికి అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా యువకుడైనటువంటి వ్యక్తిని, కాంగ్రెస్లో కూడా ఒక వ్యక్తిని పిసిసి ప్రశ్న చేస్తే 2024లో అధికారంలో తేవడానికి ఆయన ప్రయత్నం చేయవచ్చు. కానీ కీచిడిగా కొట్లాడుకుంటూ నాకు కావాలనుకునేది కాకుండా ఎవరైతే ఏ పార్టీలో నుంచి వచ్చినా డైనమిక్ లీడరు, అదేవిధంగా కేసీఆర్ మీద మాట్లాడే వ్యక్తికి, అదేవిధంగా అన్ని విషయాలు ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళను
ఎన్నుకుంటే మంచిదని, ముఖ్యంగా దీన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలని కాంగ్రెస్ నానబెట్టే ధోరణి అయితే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ ప్రకల్పాలలోనే ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే అయిన సొంత భార్యను కూడా గెలిపించలేక అన్నటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది. ఇది చాలామంది చెప్పేది ఏంటంటే ఉత్తము కేసీఆర్కు చాలా సత్సంబంధాలు, మహేశ్వరం రామేశ్వరరావుకు ఇంకా రకరకాల వాళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయని చెప్పి పేపర్లో కానీ లేదా టీవీలో కానీ చెప్పుకునే అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సాంఘికంగా రాజకీయంగా ఫైనాన్షియల్ రీత్యా ప్రతి పారిశ్రామికతోటి వీళ్ళకి లింక్స్ ఉండడం అనేది ఉండవచ్చు అనేది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే స్వతహాగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఏ రాజకీయ పార్టీలో వ్యక్తులకైనా స్వతహాగా పార్టీ ఫండ్ ద్వారానే వాళ్ళు ఖర్చు పెడుతూ ఎలక్షన్లు గెలుస్తుంటారు. విరాళాల రూపంలో తీసుకోవడం, కంపెనీల దగ్గర తీసుకోవడం, లేదా పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకునే ఖర్చు పెడుతూ ఉంటారు. దాంట్లో వెనుకబడిపోయింది కాబట్టి కాంగ్రెస్, అదేవిధంగా టీడీపీ కూడా వెనుకబడ్డది. బీజేపీ ఇప్పుడు సరిసమానంగా టీఆర్ఎస్కు బీజేపీ సరితూగేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంపిటీటర్స్గానే ఉంటుంది. ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ నువ్వా నేనా నువ్వా నేనా అనే పద్ధతిలో బీజేపీ వాళ్ళు పావులు కదులుతూ ఉన్నారు. ఎందుకంటే మన ఎంపీలు కానీ వాళ్ళు కూడా మంచి రిజల్ట్ తెచ్చుకున్నారు, ఆ ఊపులోనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్లన్నీ కూడా ప్రజల్లోకి ఎలా పోయిందనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు గెలుస్తామనేది ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం యొక్క అసంతృప్తిని ఖచ్చితంగా మనకు యుటిలైజ్ చేసుకోవాలని భావిస్తున్నారు.